ఈరోజు మన సీఎం గారు అసెంబ్లీ పార్లమెంటు సీట్లు మనకి అందరికీ పేద ప్రజలకి అందుబాటులో ఉండే నాయకుల్ని మనకి అప్పచెప్పడం మనం చేసుకున్న పుణ్యము. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా అయ్యి మన పేద ప్రజలందరికీ ఏవైతే వాగ్దానాలు చేస్తూ ఉన్నారో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా నిలబెట్టుకునే దానికోసం మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అదే రకంగా మన నియోజకవర్గంలో వంశీమోహన్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందుబాటులో ఉంటా 18 సంవత్సరాల నుంచి కూడా పేద వర్గాలకి మహిళలకి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ సేవలు చేస్తూ ఉన్నారు. మధ్యలో చాలామంది చాలా మాటలు మాట్లాడారు, సీట్ లేదు అసలు రాడు అటెళ్తున్నారు ఇటెళ్తున్నారని చెప్పేసి అని చెప్పిన వాళ్ళందరూ నోర్లు కూడా మూయించే దానికోసం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ ఎన్నికల్లో పేద వర్గాలంతా కలిసి పేద వర్గాలకి పెత్తందారులకి జరుగుతున్న ఈ ఎన్నికల్లో పేద వర్గాల్ని గెలిపించే దానికోసం మనం అంతా కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మూడోసారి మన వంశీమోహన్ గారిని గెలిపించుకుంటే మన సమస్యలన్నింటినీ కూడా మన నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేసుకునే దానికోసం ఆయన కృషి చేస్తారు. మనం అంతా కూడా వంశీమోహన్ గారిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ జై వంశీ, జై వంశీ, జై జగన్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 2024లో మరలైనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గన్నవరం నియోజకవర్గంలో దళిత పక్షపాతి, బీసీల పక్షపాతి, మైనారిటీ పక్షపాతి, గిరిజనుల పక్షపాతి, అగ్రవర్ణ పేదైనటువంటి వల్లభనేని వంశీమోహన్ గారికి ఈ గన్నవరం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అభినందనకు జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీపీట వేశారు. గత 5 సంవత్సరాల పరిపాలనలో చూసినటువంటి ప్రజా అయితే ఈ ఒక బీసీ ధర్మ గారిని ఒక ఎస్సీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి నందిగం సురేష్ గారిని కూర్చో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల్ని బీసీ నాయకుడి చేత పార్లమెంటుకి పోటీ చేసే అభ్యర్థుల యొక్క పేర్లను ఒక ఎస్సీ సమాజ వర్గానికి చెందిన నందిగం సురేష్ గారి చేత చెప్పించటం అనంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో గడచిన 5-6 మాసాల నుండి వంశీమోహన్ గారికి ఇక్కడ టికెట్ లేదు, వంశీమోహన్ గారికి టికెట్ ఇవ్వటం లేదని కొన్ని వర్గాల ప్రచారం అయితే, కొంతమంది విజయవాడ పార్లమెంటుకి వెళ్తున్నాడు, బందల పార్లమెంటుకి వెళ్తున్నాడు అనేటువంటి ప్రవర్తన వాళ్ళ యొక్క దుష్ప్రచారం చేసినటువంటి సందర్భాన్ని ఈ రోజున గన్నవరం నియోజకవర్గంలో చూసాం. దీని వెనుక కూడా వంశీమోహన్ గారికి వ్యతిరేకంగా పెత్తందారులుగా ఉండేటువంటి వారు నడిపినటువంటి కుట్రలో భాగం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు వంశీ గారికి టికెట్ రావద్దని కోరుకున్నారనంటే, ఈ నియోజకవర్గంలో ఉన్న పెత్తందారులందరూ అతను ఒక దళిత పక్షపాతి, అతను ఒక బీసీ పక్షపాతి, అతను ఒక మైనారిటీ, అతను ఒక గిరిజన పక్షపాతి, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల పక్షపాతి, పేదెత్తున్నాడు, పెత్తందారుల కిరీటాలు కింద పడిపోతున్నాయి, టికెట్ రాకూడదు, వచ్చినా గెలవకూడదు అనేటువంటిది ఏ చేస్తున్నటువంటి పెత్తందారులు ఒక పక్షం అయితే, ఈ గిరిజనులు బీసీలు మైనారిటీలు ఒక్కట మోహన్ గారికి చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజల మీ అంటుండే మనిషి
మీ తోడుండే మనిషి, ఆపదలో మీతో కలిసి మనిషి, మీకు సహాయం చేసేటువంటి మనిషి, పిలిచిన వెంటనే నేనున్నానంటూ మీ ఇంటికి వచ్చేటువంటి వ్యక్తి ఎవరన్నా ఏ గన్నవరం రాజకీయ ఉన్నా వంశీ మోహన్ మాత్రమేననేది ఏ సందర్భంగా చెప్తున్నాం. వేసుకొని వంశీ మోహన్ ఎదురించే దమ్ము సత్వ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారనండి వల్లభనేని వంశీమోహన్ అనేది తెలియజేస్తూ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమాలు ఏ నియోజకవర్గంలో 91% కుటుంబాలకు అందజేశాం వంశీమోహన్ గారి నాయకత్వంలో. ప్రజలు ఒక్కసారి ఆలోచించండి, వల్లభనేని వంశీమోహన్ గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో 30,000 తో వంశీ గారిని గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్ గారికి మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆపే ఆపే ఆపే.